కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక విజయవంతంగా అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి జరుపుతున్న కృషి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రఘువీర్ రెడ్డిని రికార్డు స్థాయి మెజార్టీతో గెలిపిస్తాయని మున్సిపల్ చైర్మన్ చిరునగరు భార్గవ్ తెలిపారు. రఘువీర్ గెలుపును కాంక్షిస్తూ స్థానిక 27వ వార్డు శాంతినగర్లో కౌన్సిలర్ ఉదయ్ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఓటర్ను వ్యక్తిగతంగా కలుసుకుని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అమలవుతున్న 6 గ్యారంటీ పథకాలతో పాటు మరెన్నో అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేసి ఎంపీగా రఘువీర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఈ ఎన్నికల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. అభివృద్ధి సంక్షేమంతో పాటు దేశ సమైక్యత సమగ్రతలను కాపాడే శక్తి ఒక కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ రఘువీర్ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తామన్నారు. ప్రజల మనసులను గెలిచినాడో మా పేదోళ్ళ రఘువీరన్న. హే, మూడు రంగుల జెండ గుండె కద్ది మూడు బారిన బతుకులెన్నో గట్టి అవయమివ్వగా అస్తమయ్యి నీరు పేద జీవుల నేస్తమయ్యి చేసిన సాయాన్ని చెప్పుకోడో చేయుతయి తోడు నీడవుతాడో పల్లెల అభివృద్ధి లక్ష్యమంటూ ప్రగతి కోరి అడుగు వేసినాడో ప్రజల గుండెల్లోన జరగని స్థానం అందుకే అన్నెంట నిత్యము జనం బారులు తీస్తున్నారో. కార్యకర్తల కంటి పాప తాను కమ్మిన చీకట్లు చనిపేసెను నమ్మిన జనముడో కాంగ్రెస్ పార్టీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన మున్సిపల్ చైర్మన్ భార్గవ్ గారికి, మన మిత్రపక్షాలైనటువంటి బాబురెడ్డి గారికి, రామ్మూర్తి గారికి, పెద్ద సీనన్నకి, సాగర్ బాయికి, మన వార్డు ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రామ్మూర్తి గారిని ఒక నిమిషం మాట్లాడవచ్చు. 3వ తారీఖు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గుండూరు రఘువీర్ రెడ్డి గారు మన నల్గొండ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని, కార్మికులకు, ప్రజలకు, రైతులకు, పేదవారికి ఉపయోగపడాలంటే మనం ఈ రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ నాయకత్వానికి మనం సపోర్ట్ చేసి గెలిపించినట్టయితే మన సమస్యలు పరిష్కారం చేయడానికి ఉంటుంది. మనకు అందుబాటులో ఉంటారు. మన సమస్య వచ్చినప్పుడు వాళ్ళు స్పందించి పనిచేస్తారు. ఎక్కడో మనకు అందుబాటులో లేని వాళ్ళకు ఓటేసినట్టయితే ఆ ఓటు మురిగిపోతే తప్ప ఇంకోటి కాదు. అస్తం గుర్తుకు రఘువీర్ రెడ్డి గారికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా మీ అందరి 27వ వార్డులో మిర్యాలగూడ నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారి నాయకత్వాన మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నల్గొండ పార్లమెంట్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుందూరు రఘువీరారెడ్డి గారికి అత్యధిక మెజార్టీతోటి అందరం కూడా ఓట్లేసి గెలిపించినట్టయితే వారు ఈ ప్రాంతమైన జానారెడ్డి గారి కుమారుడు, ముఖ్యంగా వారు చైతన్య నగర్లోనే ఇల్లు తీసుకుని మిర్యాలగూడ
లోనే ఉంటున్నా, నల్గొండ ఎంపీ కార్యాలయం మిర్యాలలో ఏర్పాటు చేసుకుని ఇక్కడే ఉంటా అని చెప్పి వారు ఇల్లు తీసుకుని ఇక్కడే ఉండటం జరిగింది. వారు సీఎం గారికి అత్యంత సన్నిహితంగా ఉంటాడు. ఇక్కడ మనకి ఇండ్లు కావాల్సిన వేరే కార్యక్రమాలున్నా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇద్దరు కలిసి మన మిర్యాల కూడా ని ముఖ్యంగా శాంతినగర్ లో ఉదయభాస్కర్ గారు చాలా పనులు చేశారు. ఇంకా పనులుంటాయి. ఆ పనులన్నీ కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో, కాబోయే ఎంపీ ఎమ్మెల్యే రఘువీరారెడ్డి గారితో సహకారంతో ఈ వార్డునంతా మంచిగా చేస్తారని చెప్పి తెలియజేస్తూ, అందరు కూడా రేపు 13వ తారీఖు సోమవారం రోజు జరిగే ఎన్నికల్లో 3వ నెంబర్ బ్యాలెట్ గుర్తు పైన హస్తం గుర్తుకు ఓటేజ్ గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా సిపిఎం పార్టీ కూడా ఇటు పాపిరెడ్డి గారు, రామ్మూర్తి గారు కూడా, వాళ్ళ మిర్యాలు కూడా నియోజకవర్గం మొత్తం కూడా రంగారెడ్డి గారి అందరు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తూ ఉన్నారు. మన అందరం కూడా అధికార పక్షంలో ఉన్నది రఘువీరారెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చి ఇటు లక్ష్మారెడ్డి గారికి, రఘువీరారెడ్డి గారికి దేశ స్థాయిలోనే అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా మనందరం కృషి చేయవలసిందిగా కోరుతూ.